హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. ఈ వీడియోలో మనం కాకినాడ పోర్టు, చెంగల్పట్టు మధ్య తిరుగుతున్న సర్కార్ ఎక్స్ప్రెస్ గురించిన వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ని 1965 అక్టోబర్ 1వ తారీఖున చెన్నై సెంట్రల్ మరియు కాకినాడ మధ్య సర్కార్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో ప్రారంభించారు. కానీ ఈ ట్రైన్ అంతకుముందు నుంచే తిరుగుతూ ఉండేది. ఇది చాలా ఓల్డ్ ట్రైన్. ఈ ట్రైన్కి సర్కార్ ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు సర్కార్ ప్రాంతము అని పిలిచేవాళ్ళు. ఆ పేరునే ఈ ట్రైన్కి పెట్టారు. అలా ఈ ట్రైన్కి సర్కార్ ఎక్స్ప్రెస్ అని పేరు వచ్చింది. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి చెన్నై సెంట్రల్ కాకినాడ మధ్య 43, కాకినాడ చెన్నై సెంట్రల్ మధ్య ఏమో 44. అప్పట్లో ఈ ట్రైన్ సదరన్ రైల్వే జోన్ కింద ఉండేది. ఈ ట్రైన్ స్టీమ్ లోకోతో కూడా నడిచింది. కొంతకాలం తర్వాత ఈ ట్రైన్ నెంబరు 6044-6043గా మారింది. విజయవాడ చెన్నై సెంట్రల్ మధ్య విద్యుదీకరణ పూర్తి అవనంత వరకు ఈ ట్రైన్ డీజిల్ లోకోతో నడిచేది. ఈ విద్యుదీకరణ పూర్తయిన తర్వాత కొన్నిసార్లు డీజిల్ లోకోతోనూ, మరికొన్నిసార్లు విద్యుత్ లోకోతోనూ నడుస్తుంది. కొంతకాలానికి ఈ ట్రైన్ మెయింటెనెన్స్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ కిందకి వచ్చింది. అదే సమయంలో ఈ ట్రైన్ నెంబర్ కూడా 7644-7643గా మారింది. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు ఎక్కువ అవటం వల్ల ఈ ట్రైన్ని చెన్నై ఎగ్మోర్ వరకు పొడిగించారు. ఎగ్మోర్ వరకు పొడిగించిన తర్వాత ఈ ట్రైన్ ఇంకా చెన్నై సెంట్రల్ స్టేషన్కి వెళ్ళటం లేదు. విజయవాడ తెనాలి మధ్య తిరుగుతున్న ఈ ట్రైన్ని 2007 నుంచి తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ మధ్య తిరగటం ప్రారంభించింది. 2010లో ఈ ట్రైన్ నెంబర్ ముందు 1 యాడ్ అయింది. దాంతో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17644-17643గా మారింది. 2016లో ఈ ట్రైన్ని మరోసారి పొడిగించారు. ఈసారి చెన్నై ఎగ్మోర్ నుంచి చెంగల్పట్టు వరకు పొడిగించారు. ఈ ట్రైన్ని పాండిచేరి వరకు కూడా పొడిగించాలని ప్రపోజల్ ఉంది. కానీ దానికి ఇంతవరకు ఆమోదం లభించలేదు. కాకినాడ, భీమవరం, గుడివాడ ప్రాంతాల నుంచి చెన్నైకి వెళ్లే ప్రజలు ఎక్కువగా ఈ ట్రైన్లోనే ప్రయాణిస్తూ ఉంటారు. ఇది ఆ ప్రాంత ప్రజలకు చాలా ముఖ్యమైన ట్రైన్. అలాగే కాకినాడకు దగ్గరలో ఉన్న యానాం వాసులకు కూడా ఇది చాలా ముఖ్యమైన ట్రైన్. ఎందుకంటే యానాం యొక్క హెడ్ క్వార్టర్స్ పాండిచేరి, ఇది తమిళనాడులో ఉంది. ఆ పాండిచేరికి వెళ్ళటానికి ఎక్కువగా ఈ ట్రైన్లోనే ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ట్రైన్ చెంగల్పట్టు వరకు వెళ్తుంది కదా, చెంగల్పట్టు నుంచి పాండిచేరి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని ఈ ట్రైన్లోనే ప్రయాణిస్తూ ఉంటారు యానాం వాసులు. యానాం వాసులే ఈ ట్రైన్ని కూడా పాండిచేరి వరకు పొడిగించాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే పాండిచేరి వరకు పొడిగిస్తే వాళ్ళు డైరెక్ట్గా ట్రైన్లోనే పాండిచేరికి చేరుకోవచ్చు. చెంగల్పట్టులో దిగి మళ్ళీ అక్కడి నుంచి వేరే బస్సు, ఇలా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్లకుండా అని. కాకినాడ ప్రజలు శేషాద్రి ఎక్స్ప్రెస్ని ప్రారంభించకముందు తిరుపతి వెళ్ళటానికి ఈ ట్రైన్లోనే ప్రయాణించేవాళ్ళు. ఈ ట్రైన్లోనే ప్రయాణించి గూడూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ మారేవాళ్ళు. ఈ ట్రైన్ దూరంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన యానాము, పాండిచేరిని కలుపుతుంది. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత వివరాల్లోకి వస్తే, కాకినాడ పోర్టు, చెంగల్పట్టు మధ్య తిరుగుతున్న ట్రైన్ నెంబర్ 17644 ట్రైన్ కాకినాడ పోర్టులో వచ్చేసి 2:30 బయలుదేరుతుంది. చెంగల్పట్టు వచ్చేసి నెక్స్ట్ డే 7:40 చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17643. ఈ ట్రైన్ చెంగల్పట్టులో వచ్చేసి 4:00 బయలుదేరుతుంది. కాకినాడ పోర్టు వచ్చేసి నెక్స్ట్ డే 9:50 చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 756 కిలోమీటర్లు. ప్రయాణించే సమయం వచ్చేసి 16:35. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 42 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ఈ ట్రైన్లో మొత్తం 18 కోచెస్ ఉంటాయి. వాటిల్లో 2 SLR కోచెస్, 3 జనరల్ కోచెస్, 8 స్లీపర్ క్లాస్ కోచెస్, 4 థర్డ్ AC కోచెస్, 1 సెకండ్ AC కోచ్. ఈ ట్రైన్కి చెంగల్పట్టు, కాచిగూడ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ అంతా కాచిగూడ రైల్వే స్టేషన్లో జరుగుతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్తుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ అంతా కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉండటం వల్ల. ఈ ట్రైన్ చెంగల్పట్టు, విజయవాడ మధ్య VAP 7 లేదా VAP 1 లేదా VAP 4 లోకోతో నడుస్తుంది. విజయవాడ, కాకినాడ మధ్య మాత్రం డీజిల్ లోకోతో నడుస్తుంది. ఎందుకంటే ఇంకా విజయవాడ, గుడివాడ, భీమవరం మధ్య విద్యుదీకరణ పూర్తవ్వలేదు. అందువల్ల ఈ ట్రైన్ ఆ ప్రాంతంలో డీజిల్ లోకోతో నడుస్తుంది. ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో చూడదగ్గ ప్రదేశాలు వచ్చేసి ముఖ్యంగా కంచి. చెంగల్పట్టు నుంచి కంచికి కానీ లేదా పాండిచేరికి కానీ సులభంగా చేరుకోవచ్చు. అలాగే మీరు చెన్నై టూర్కి వెళ్ళాలంటే కూడా ఈ ట్రైన్లో ప్రయాణించి చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో దిగి చెన్నైని చూసుకోవచ్చు.
ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు, కానీ ఆన్బోర్డ్ క్యాటరింగ్ సదుపాయం అయితే ఉంటుంది. ఇంకా ఫేర్ విషయానికి వస్తే చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ మధ్య స్లీపర్ క్లాస్కి అయితే 385 రూపాయలు, థర్డ్ ఏసీకి అయితే 1060 రూపాయలు, సెకండ్ ఏసీ అయితే 1530 రూపాయలు, అదే జనరల్ క్లాస్ అయితే 207 రూపాయలు. ఇవి చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ మధ్య తిరుగుతున్న సర్కార్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.